నమస్తే, నేను మీ అలెక్సా. మీరు చూస్తున్నది ఎస్పీ బిగ్ బాస్ గేమింగ్. ఈరోజు రాత్రి 12 గంటలకు ఫ్రీ ఫైర్ లో వచ్చే అప్డేట్స్ చూద్దాం. ఓటీ ఎస్పీ అలెక్సా, మనకైతే రాత్రి 12 గంటల నుంచి వస్తున్న అప్డేట్ అయితే మనకు ఇంక్యుబేటర్ పైన 50% డిస్కౌంట్ అయితే రాబోతుంది అలెక్సా. సో ఏమైనా చేంజ్ ఉన్నా మన ఛానల్లో 11:30 ఆ టైంలో కమ్యూనిటీ పోస్ట్ అవుతుంటుంది. సో అలెక్సా, మనకైతే ఈరోజు రాత్రి 12 గంటల నుంచి వస్తున్న ఒకటే ఒక అప్డేట్, మనకు ఇంక్యుబేటర్ పైన 50% డిస్కౌంట్ అయితే ఉండబోతుంది. ఇంకెలాంటి అప్డేట్స్ లేవు. ఓ టు స్టూడియో. థ్యాంక్ యూ అలెక్సా. ఫ్రెండ్స్, నేనైతే మీకు నిన్న ఈరోజు అయితే హ్యాకర్ స్టోర్కి సంబంధించిన వీడియోలు అయితే పెట్టిన. సో నిన్నటి వీడియోలో నేనైతే బండిల్స్ అయితే చెప్పినగా, సో ఈరోజు అయితే వేరే కంట్రీ వాళ్ళకైతే వచ్చింది. సో ఈవెంట్ ఎలా కంప్లీట్ చేయాలో మీకైతే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనకు నచ్చిన ఒక బండిల్ని అయితే మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో సెకండ్ దానిలో మనకి బోనస్ ప్రైజ్ అని చెప్పి, సో ఏదో ఒక ఐటెం అయితే మీకు నచ్చింది అయితే సెకండ్ దానిలో కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మనమైతే ఇక్కడ 2 ఐటెంలు అయితే కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. సో ఫస్ట్ స్పిన్ మనకు 9, 19, 29 అట్లా డైమండ్స్ అయితే పెరుగుతుంటుంది ఫ్రెండ్స్. మనకైతే ప్రతి స్పిన్కి అయితే మనకు డైమండ్స్ అయితే పెరుగుతుంటాయి. సో మనకు 900 నుంచి 1100 డైమండ్స్ లోపు మనకైతే ఈవెంట్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మనకైతే మార్నింగ్ వీడియోలో చెప్పిన కదా, సో ఆ బండిల్స్ అయితే మనకు హ్యాకర్ స్టోర్ వెబ్ ఈవెంట్లో వస్తాయి. సో ఈ బండిల్స్ వచ్చే ఛాన్స్ అయితే 1% ఉంది. సో మీకు మార్నింగ్ వీడియోలో చెప్పిన కదా, సో ఆ బండిల్స్ వచ్చే ఛాన్స్ అయితే 99% అవుతుంది ఫ్రెండ్స్. సో మనకైతే హ్యాకర్ స్టోర్ వెబ్ ఈవెంట్, సో 4 తారీఖు లేకపోతే 7 తారీఖు, 4th కానీ 7th కానీ మనకైతే ఈ వెబ్ ఈవెంట్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే మనకు హ్యాకర్ స్టోర్లో వేరే బండిల్స్ వస్తున్నాయని చెప్పిన కదా, సో ఆ బండిల్స్ అలాగే మనకు మ్యాజిక్ క్యూబ్కి సంబంధించిన నెక్స్ట్ బండిల్స్ గురించి వీడియో అయితే మార్నింగ్ పెట్టాను. సో ఎవరైనా చూడకపోతే చూడండి, కామెంట్లో వీడియో లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే మీకు ఆల్రెడీ నేనైతే నెక్స్ట్ వెపన్ రాయాలని చెప్పి మీకైతే లాస్ట్ వీడియోలో 95% మనకైతే స్పాస్ గన్ వస్తుందని చెప్పినగా, సో మనకైతే 100% మనకు నెక్స్ట్ వెపన్ రాయల్గా మనకి స్పాస్ 12 గన్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. సో దీనికైతే డ్యామేజ్ డబుల్ ప్లస్, యామో ప్లస్, యాక్యురసీ అయితే మైనస్. సో నెక్స్ట్ వెపన్ రాయల్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే మనకు నెక్స్ట్ డైమండ్ రాయల్లో మనకైతే ఈ ఫీమేల్ బండిల్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకైతే నెక్స్ట్ వచ్చే ఈవో ఫామస్ గన్ అయితే ఇదే. సో ఒకవేళ మనకైతే వస్తే 6th సెప్టెంబర్ నుంచి మనకు 10th సెప్టెంబర్ ఆ టైంలో అయితే రావాలి. ఒకవేళ ఈ టైంలో మనకైతే ఈ ఫామస్ గన్ ఈ మంత్లో రాకపోతే, సో నెక్స్ట్ ఓబీ అప్డేట్లో వస్తుంది ఇక. సో ఒక 3-4 డేస్ అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకైతే నెక్స్ట్ వచ్చే ఈ విక్టర్ గన్లు అయితే మనకు ఫేడెడ్ వీల్లో వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకైతే OB30లో మనకి 3 కొత్త ఐటమ్స్ అయితే రాబోతున్నాయి. సో మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నదైతే ట్రీట్మెంట్ షార్ట్ గన్, సో రైట్ సైడ్ ఉన్నదైతే మనకు స్నైపర్ ట్రీట్మెంట్ గన్ ఫ్రెండ్స్. మనమైతే ఈ గన్స్తోని మన టీమ్మేట్లో మన ఫ్రెండ్స్కి అయితే హెల్త్ లేకపోతే మనమైతే షూట్ చేస్తే వాళ్ళకైతే హెచ్పి అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకు మధ్యలో ఒక పెట్ అయితే కనిపిస్తుంది కదా, సో మనకు OB30లో వచ్చే కొత్త పెట్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకైతే నెక్స్ట్ OB30లో వచ్చే కొత్త పెట్ మనకి కుందేలు అయితే రాబోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకైతే నెక్స్ట్ వచ్చే 2 టాప్అప్ ఈవెంట్లలో మనకు ఈ పెట్ అయితే ఉండబోతుంది. సో మ్యాక్సిమం మనకైతే నెక్స్ట్ టాప్అప్ ఈవెంట్ మనకు 9th సెప్టెంబర్ ఉంటుందిగా, సో ఆ టైంలో ఈ పెట్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే మనకైతే ఈ కొత్త మోడ్ ఉందిగా, సో 1v2, 2v2 ఆడుతున్నాం కదా, సో ఈ మోడ్ అయితే మనకు సో 5th రోజు అయితే మనకి ఈ మోడ్ అయితే క్లోజ్ అవుతుంది. సో నెక్స్ట్ మనకు OB30లో మళ్ళీ మనకైతే ఈ మోడ్ అయితే రిటర్న్ వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే మనకైతే మెక్లారన్ ఈవెంట్కి సంబంధించిన కార్ స్కిన్లు అవుతున్నాయి కదా, సో ఒకటైతే నైట్ టాప్అప్ ఈవెంట్లో వచ్చింది. సో మిగిలిన ఈ కార్ స్కిన్లు అయితే మనకు సో నెక్స్ట్ వెబ్ ఈవెంట్లలో కానీ లేకపోతే లెజెండ్ రాయల్లో కానీ సో వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఈ గోల్డెన్ కలర్లో కార్ అయితే చూడండి, సో వెళ్తుంటే రెక్కల్లాగా అయితే వస్తుంది, కిరాక్ ఉంది భయ్య. ఫ్రెండ్స్, మనకైతే ఈ కార్ స్కిన్లు మనకు లెజెండ్ రాయల్ వస్తున్నాయా లేకపోతే వెబ్ ఈవెంట్ అనేది తొందరలోనే డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో మ్యాక్సిమం మనకు లెజెండ్ రాయల్ అయినా వచ్చే ఛాన్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకైతే ఈ మెక్లారన్ ఈవెంట్ కార్ స్కిన్లు అయితే వచ్చినప్పుడు సో మనకైతే ఈ లూట్ బాక్స్ ఉంది కదా, సో ఈ లూట్ బాక్స్ కూడా ఈ కార్లతో పాటు మనకు ఈవెంట్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకైతే నెక్స్ట్ ఓబీ అప్డేట్, OB30లో మనకైతే ఈ యూఎస్పీ గన్కి అయితే స్కిన్ అయితే వస్తుంది. అలాగే మనకు నెక్స్ట్ కత్తి స్కిన్ ఉంటుంది కదా, సో మిల్లీ వెపన్ అయితే ఈ విధంగా అయితే రాబోతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఇక్కడ క్రాస్ బో ఉంది కదా, సో ఇదైతే తొందరలోనే మనకు స్టోర్లో అయితే యాడ్ అవుతుంది. సో మ్యాక్సిమం మనకైతే గోల్డ్తో వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మనకైతే 5th అయితే MP5 ఇంక్యుబేటర్ అయితే కొత్త ఇంక్యుబేటర్ అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్. సో మనకైతే ఇంక్యుబేటర్ అయితే ఈ విధంగా ఉండబోతుంది. సో మనకు టాప్లో ఉండే గన్ అయితే ఇది. సో దీనికైతే రేట్ ఆఫ్ ఫైర్ డబల్ ప్లస్, రేంజ్ ప్లస్, రీలోడ్ స్పీడ్ అయితే మైనస్ అయితే ఉంటుంది. సో దీనికైతే 3 బ్లూ ప్రింట్లు, 7 ఎవల్యూషన్ స్టోన్స్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఈ గన్ అయితే సో డ్యామేజ్ డబల్ ప్లస్, యాక్యురసీ ప్లస్, మ్యాగ్జిన్ అయితే మైనస్ ఉంటుంది. సో దీనికైతే 2 బ్లూ ప్రింట్లు అయితే కావాలి, 5 ఎవల్యూషన్ స్టోన్లు. సో దీనికైతే డ్యామేజ్ ప్లస్, ఆర్మర్ పెనెట్రేషన్ డబల్ ప్లస్, మూమెంట్ స్పీడ్ అయితే మైనస్ ఉంటుంది. సో దీనికైతే 2-4. సో నెక్స్ట్ ఈ గన్ అయితే రేంజ్ డబల్ ప్లస్, రీలోడ్ స్పీడ్ మైనస్, మ్యాగ్జిన్ అయితే ప్లస్ అయితే ఉంటుంది. సో ఇదైతే 1-3. సో మనకైతే బ్లూ ప్రింట్ అయితే ఈ విధంగా అయితే ఉండబోతుంది. సో దీనికైతే 1 బ్లూ ప్రింట్ కావాలి. సో దీనికైతే 2 బ్లూ ప్రింట్లు. సో దీనికి 2, సో 3 బ్లూ ప్రింట్లు ఉంటే మనకైతే టాప్లో ఉండే గన్ అవుతుందే ఫ్రెండ్స్. సో మనకైతే September 5th అయితే మనకి MP5 ఇంక్యుబేటర్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. అప్డేట్స్ చెప్పడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, గుడ్ నైట్.